हेलो स्टूडेंट्स टीकनम चैतन्यवंतं कावडं लेदा क्रियाशीलता कावडं इदी टीकनम क्रियाशीलता कावडं कूडा इम्यूनिटी लो लेदा व्याधि निरोधकतलो मुख्यंगा उंटुंदि अयिते टीकनालु परोक्षंगा यांटीबॉडीस नी रिलीज चेयडंलो तोडपडतायि परोक्षंगा बी कणानी प्रेरेपिंचि यांटीबॉडीस लेदा प्रतिरक्षकालनु విడుదల చేయడంలో తోడ్పడతాయి అయితే టీకణాలు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి ఒక టీకణాన్ని టీసీ కణము అంటాం ఇంకొక టీకణాన్ని టీహెచ్ కణము అంటాం అయితే టీసీ కణాలు అనేటివి యాంటీబాడీస్ని రిలీజ్ చేయడంలో ముఖ్య పాత్ర వహించవు కానీ ఇవి ముఖ్యంగా క్యాన్సర్ కణాలపైన పనిచేస్తాయి సో క్యాన్సర్ కణాలపైన పనిచేసి క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేయడంలో ఈ టీసీ అంటే సైటోటాక్సిక్ సెల్స్ ఆ టీసీని మనం ఏమని పిలుస్తాం సైటోటాక్సిక్ సెల్స్ అని పిలుస్తారు సో ఇవి ముఖ్యంగా క్యాన్సర్ కణాలపైన పనిచేసి క్యాన్సర్ కణాలను నిరోధించడంలో తోడ్పడతాయి కానీ రెండవ కణమైన టీహెచ్ సెల్ అనేది బీ కణాల నుండి యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలను విడుదల చేయడంలో తోడ్పడతాయి సో ఎట్లా విడుదల చేస్తుంది అంటే మొదటగా టీహెచ్ సెల్ లేదా టీ హెల్పర్ సెల్ ఈ టీహెచ్ సెల్ అనేది మొదటగా ఏం చేస్తుంది అంటే ప్రతిజనకాన్ని సమర్పించే కణం అనేది ఉంటుంది ఆ ప్రతిజనకాన్ని సమర్పించే కణం లేదా దాన్ని భక్షక కణము లేదా మనమే దాన్ని మ్యాక్రోఫేజ్ అని కూడా అంటాం ఈ మ్యాక్రోఫేజ్ కణము యాంటీజెన్ని గ్రహిస్తుంది సో ఈ భక్షక కణము యాంటీజెన్ని గ్రహించి అందులోని విషసహిత పదార్థాన్ని తర్వాత విషరహిత పదార్థాన్ని రెండింటిని వేరు చేస్తుంది ఈ విషరహిత పదార్థం ఏమో మన రక్తంలో కలిసిపోతుంది కానీ విషసహిత పదార్థము ఈ మ్యాక్రోఫేజ్ లేదా యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ లేదా ప్రతిజనకాన్ని సమర్పించే కణం యొక్క ఎంహెచ్సి టూ పైన త్వచంపైన ఏర్పడి ఉంటుంది త్వచంపైన ఉండే ఎంహెచ్సి టూ పైన యాంటీజెన్ ఏర్పడి ఉంటుంది ఈ ఎప్పుడైతే ఎంహెచ్సి టూ ఈ త్వచంపైన కలిగి ఉంటుందో అప్పుడు టీ హెల్పర్ సెల్ యొక్క CD4 సో టీ హెల్పర్ సెల్ యొక్క CD4 అనే భాగము ఏం చేస్తుంది ఆ యాంటీజెన్ని గ్రహిస్తుంది గ్రహించి అప్పుడు ఈ టీహెచ్ సెల్ అనేది యాక్టివేట్ చెందుతుంది అంటే క్రియాశీలత చెందుతుంది సో క్రియాశీలత చెంది చిన్న చిన్న అణువులను విడుదల చేస్తుంది ఆ అణువులను ఏమంటామంటే మనం ఇంటర్ల్యూకిన్ 2 లేదా సైటోకైన్లు అని పిలుస్తాం సైటోకైన్లు అని పిలుస్తాం అయితే ఈ సైటోకైన్లు లేదా ఇంటర్ల్యూకిన్లు అనేటివి ముఖ్యంగా ఈ సైటోకైన్లు లేదా ఇంటర్ల్యూకిన్లు అనేటివి బీ కణాలను ప్రేరేపిస్తాయి అప్పుడు బీ కణాలు వేటిని విడుదల చేస్తాయి యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలను విడుదల చేస్తాయి ఈ ప్రతిరక్షకాలు యాంటీజెన్స్తో చర్యనుంది యాంటీజెన్ని నిర్వీర్యం చేస్తాయి లేదా విచ్ఛిన్నం చేస్తాయి సో ఇది టీహెచ్ కణం యొక్క క్రియాశీలత కావడం ఎప్పుడు క్రియాశీలత అవుతుంది యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ యాంటీజెన్ను CD4+ అనే భాగానికి లేదా త్వచ నిర్మాణానికి అందించడం వల్ల అప్పుడు CD4 యాక్టివేషన్ చెంది ఇంటర్ల్యూకిన్స్ని యాంటీబాడీస్కి అందిస్తే సారీ బీసెల్కి అందిస్తే బీసెల్ యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది అలాగే కొన్ని సందర్భాల్లో ఈ టీహెచ్ సెల్ కూడా మ్యాక్రోఫేజ్ని యాక్టివేట్ చేస్తుంది అంటే ప్రతిజనకాలు ప్రవేశించగానే మ్యాక్రోఫేజ్ లేదా భక్షక కణాలను కూడా అవి ఒక్కొక్కసారి చైతన్యవంతపరుస్తుంది అట్లా కాకుండా కొన్ని సందర్భాల్లో ఇవి కిల్లర్ టీ సెల్స్గా కూడా పనిచేస్తాయి అంటే యాంటీజెన్స్ని కొంతవరకు చంపడంలో కూడా ఇవి తోడ్పడతాయి